భయ్యా నేను చూసిన సినిమా పేరు గామే ఈ సినిమా లవడాలో హామే బొక్కల ఉంది భయ్యా సినిమా నిజం చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే బాగాలేదు డైరెక్షన్ బాగాలేదు 2 గంటల సేపు కూర్చోబెట్టారు భయ్యా ఏ మాత్రం ఎక్కడ నచ్చలేదు చెప్పిన స్టోరీనే తిరుగుతూ ఉంటారు సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటారు భయ్యా ఆ సినిమా ఏంటంటే అది హీరో అర్థం కాదు హీరోయిన్ అర్థం కాదు బాబు మధ్యలో గేమ్ చూపిస్తారు భయ్యా సినిమాలోనే నిజంగా విశ్వక్సర్ గారి కెరియర్లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్యా నిజంగానే ఏ మాత్రం బాగాలేదు సినిమా అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుదనుకున్నాం మంచి హిట్ సినిమా అవుతుంది అనుకున్నాం కానీ ఇటువంటి ఒక ఫ్లాప్ సినిమా తీశారు నిజంగా మాకైతే నచ్చలేదు భయ్యా అంతా మంచి కొండల్లో తీశారు సినిమా అంతా తిప్పిన చోటే తిప్పి తిప్పిన చోటే తిప్పి తిప్పిన చోటే తిప్పి నిజంగా చాలా అసలు మాకైతే ఏమాత్రం నచ్చలేదు నిజంగా పెట్టిన టిక్కెట్కి డబ్బులైతే వేస్ట్ భయ్యా నన్ను అడిగితే బట్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్ అంటే థియేటర్లో వాచ్ చేయండి అంతగా ఇటువంటి సినిమా చూడాలనుకుంటే ఓకే కానీ కొన్ని కొన్ని విజువల్స్ వరకు ఓకే బాగుంది కొన్ని కొన్ని విజువల్స్ వరకే బాగున్నాయి మిగతాదంతా పెద్ద ఏం లేదు సినిమా సో ఎవడో రిస్కులు చేసుకొని మరీ సినిమాకి వెళ్ళొద్దండి నిజం చెప్పాలంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు పక్కా నేను ఏం చెప్తానండి అస్సలు సినిమా బాగాలేదు అస్సలు బాగాలేదు పెట్టిన డబ్బులకి అయితే ఎక్కడ న్యాయం జరగలేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది ఆ సినిమా హిట్ అయిపోద్ది నేను ముందే చెప్తున్నాను అంతేగాని ఈ సినిమా పెద్ద ఏం లేదు చాందినీ చౌదరి గారి రోల్ కూడా పెద్ద ఏం లేదండి సినిమాలోని బీజిఎం ఒకటి లాక్కొచ్చిన సినిమా అంతే అంత మించి ఇంకా సినిమా ఏం అంత పెద్ద అనిపించ లేదు స్టోరీ లేదు ఏమీ లేదు ఎక్కడెక్కడ హాలీవుడ్ విజువల్స్ అయితే తీసుకొచ్చినట్టుంది సినిమా మొత్తం చెప్తాను కదా ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో డబ్బులైతే బొక్కెట్టుకోవద్దు నిజంగా సినిమా అంటే సూపర్ ఫ్లాప్ మూవీ అండి విశ్వక్సర్ గారి నిజంగా కెరియర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ ఇది సో బెటర్ టు వాచ్ ఇన్ మూవీస్ థియేటర్ ఇన్ ఓటీటీలో చూసుకోండి అంతే ఇంకొకటి ఏంటంటే సినిమా ఇంకొకటి ఏంటంటే మా పేరు చెప్పి రివ్యూలు మేము ఇస్తున్నామని చెప్పి మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మీరు ఎందుకు పాజిటివ్ చెప్పలేదు డబ్బులు తీసుకున్నారు కదా అనేసి మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు మా రివ్యూ వాళ్ళు మా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు లేదంటే కొత్త కొత్తలు తీపిచ్చి రివ్యూస్ చెప్పిస్తారండి ఇది ప్రస్తుతం జరిగే ఒక దందా అయితే జరుగుతుంది సో సినిమా అయితే పెద్ద ఏం లేదు భయ్యా మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత పెద్ద ఏం లేదు వేస్ట్ ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్న అంత మంచిది సినిమా మొత్తం అంతే ఆ మంచు కొండలే చూపిస్తారు మాట్లాడితే ఆ మంచుకోండలు అంతే అండి వ్యవచారాలు బొమ్చిక్లు సినిమా మొత్తం స్టోరీ లేదు ఏమీ లేదు ఇంకంతే బాలయ్య బాబు ఎక్కడండి ఏం లేదు ఉత్తునే బాలయ్య బాబు లేదు ఏ బాబు లేదండి అర్థమైందా దయచేసి నా ఒపీనియన్ చెప్తున్నానండి ఎవడో చూడొద్దండి సినిమా అసలు గామే కాదండి పెద్ద సునామీ అండి సినిమా థ్యాంక్ యూ మూడు క్యారెక్టర్లు ఉన్నాయి మొత్తం సినిమా గ్రాఫిక్స్ ఫుల్ గ్రాఫిక్స్ కానీ ఇదివరకే వచ్చినాయి కదా దేవి అని కోడి రామకృష్ణ చూడండి కోడి రామకృష్ణ డైరెక్షన్లో తీసుకోరు కదా ఆ టైప్లో కొంచెం గ్రాఫిక్స్ అయితే రాకపోతే బాగుంది సౌండ్ సిస్టమ్ బాగుంది కాకపోతే సినిమా